హైవ్యూస్. అనుస్వర రాజన్, పేరు వినగానే తమిళం మలయాళం అమ్మాయిన పుస్తకం, మలయాళం అమ్మాయి. ఏజ్ 21 ఇయర్స్, బట్ సీమ్స్ టు బి జస్ట్ లైక్ 16-17 ఇయర్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. మలయాళీ 2017 ఎంట్రీ ఇచ్చింది, 2024 కాబట్టి హార్డ్లీ అరౌండ్ 7 ఇయర్స్ వేసుకొని 16 సినిమాలు యాడ్ చేసింది. బట్ ప్రతి సినిమాలో తనకంటూ నటన పరంగా వైవిధ్యాన్ని చాటుతూనే ఉంది. ఇప్పుడు నేను చెప్పబోతుంది ఎందుకు, నెరు మన డిస్నీ హాట్స్టార్లో ఉంది, ఖచ్చితంగా చూడండి. మోహన్ లాల్ మెయిన్ లీడ్ రోల్, బట్ అసలు సిస్లైనటువంటి హీరో ఎవరు ఈ సినిమా కంటే, జీతు జోసెఫ్. దృశ్య సినిమా ఉంది కదా మన దగ్గర, దానికి సంబంధించి మలయాళంలో స్టార్టింగ్ ఆయన అనమాట. ఇలా నెంబర్ ఆఫ్ మూవీస్ ఉన్నాయిలే కానీ మీకు అర్థమైతే అని చెప్పారు. సో ఇతను స్క్రీన్ ప్లేని ఎలా అంటే, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం అలా కూర్చోబెడతాడు అంతే. ప్రతిదీ కూడా సినిమాలు ఎలా ఉందంటే, ముందు ఒకసారి వెనక ఒకసారి తీస్తారు, అవన్నీ ఆర్డర్లో పెట్టుకోవటం. ఈ సినిమాలో ఒక అందురాలు, ఆమెకి 12 సంవత్సరాల వయసు వచ్చారు, కళ్ళు ఉంటాయి. ఆ తర్వాత ఒక రకమైనటువంటి ఇంటర్నల్ హెల్త్ ఇష్యూస్ వల్ల కళ్ళు పోతాయి. బట్ ఆమె అప్పటికే ఈ ఫైన్ ఆర్ట్స్లో స్ట్రక్చర్ నేర్చుకుంటుంది, అంటే చేతులతో కొంత స్ట్రక్చర్ అయితే చెక్కటం, ఈమె వచ్చేసి ఒక మట్టి ముద్ర లాంటి దాన్ని తీసుకుని దాన్ని విగ్రహంగా మార్చడం, అది ఆమె పిండతండ్రి దగ్గర నేర్చుకుంటుంది. ఓకే, సో ఆమె కన్న కూతురులాగే చక్కగా పెంచుతూ ఉంటాడు. ఆమెకి ఈ విద్యలో ప్రావీణ్యతలే అతనే నేర్పిస్తాడు. తాను ఎవరినైనా సరే ముట్టుకొని ఎగ్జాక్ట్ దానిని దించేస్తుంది అనమాట, అంత హైలీ టాలెంటెడ్ అందురాలైనా కానీ. సో అటువంటి అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, ఇంట్లో ఆమె ఒంటరిగా ఉండిద్దని తెలుసుకొని త్వరలో పెళ్లి చేసుకుపోయి ఒక బిగ్ షాట్ కొడుకు ఆ అమ్మాయిని రేప్ చేస్తాడు. ఆ రేప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏమాత్రం అరిచావో చంపేస్తా అని అంటాడు. ఆ మూమెంట్లో ఇక అమ్మాయి దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి, అరిస్తే చంపేస్తాడు నా కళ్ళు, కానీ వీడినే పట్టించాలి, అప్పుడేం చేయాలి, ఇక ఒకటే, వాడి యొక్క మొత్తం ఫేస్ అంతా తడిమి, జుట్టు ముఖం అంతా ముక్కు చెవులు అన్నీ తడిమి, వాడు ఎలా ఉంటాడు ఏంటనేది మైండ్లో ప్రింట్ చేసుకొని ఈ స్కల్ప్చర్లో చేసి పోలీసులకు ఎవిడెన్స్ ఇవ్వాలి అనుకుంటాడు. వాడేమనుకుంటాడు, ఎంజాయ్ చేస్తుంది తను కూడా అనుకుంటాడు. ఈవెన్ రేప్ జరిగింది అన్న వేలో కంప్లైంట్ ఇస్తే, మామూలుగా ఎగ్జామినేషన్కి అన్నట్టుగా వెళ్ళినప్పుడు మెడికల్ రిపోర్ట్స్ అవన్నీ చూడాల్సి వచ్చినప్పుడు, ఇది మ్యూచువల్గా ఇష్టపడి చేసినట్టుంది తప్ప రేప్ చేసినట్టుగా లేదని వాళ్ళు చెప్తారు. ఎందుకు, బాడీ మీద చిన్న గాయం లేదు. ఇంకా వాళ్ళవే వాళ్ళు చెప్తారు. ఇక మీరు అంతా సినిమా చూడండి, నేను సింపుల్గా లీడ్ పాయింట్ ఇస్తున్నాను. ఇక అక్కడి నుంచి కథ నడిచిద్దండి, వాడిని పట్టించాలి, వాడికి బెయిల్ వచ్చింది, ఆ తర్వాత చివరికి వచ్చేసి వాడు శిక్ష పడింది అనుకోండి. ఈ మధ్యలో వాడు దోషి అన్నట్టుగా ఈ అమ్మాయి కుటుంబం ఎలా ప్రూవ్ చేస్తుంది, అండ్ వీళ్ళ తరఫున కేసు వాదించే లాయరు మోహన్ లాల్ ఎలా కోర్టులో నెగ్గుతాడు, ఒక కేసుకు సంబంధించి ఫస్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించేటప్పుడు పోలీసుల తరఫున, విక్టిమ్ తరఫున, అవతలన్న క్లయింట్ అవతల ఉన్నవాడు కనుక కొంచెం గెట్టోడైతే వాడు ఏ రకంగా మేనేజ్ చేస్తాడు, మధ్యలో సాక్షులు ఏ రకంగా మేనేజ్ చేస్తాడు, డబ్బున్నోడు ఎటువంటి లాయర్ని పెట్టుకుంటాడు, మన సమాజంలో ఎన్నో అత్యాచారాలు రోజు జరుగుతూ ఉన్నా అవి కోర్టు దాకా ఎందుకు రావట్లేదు, మధ్యలో కాంప్రమైజ్ ఎందుకు అవుతుంది, అసలు కొంతమంది కేసులో పెట్టుకోండి ఎందుకు ఉన్నారు ఏంటంటే, కోర్టులో వారిని క్వశ్చన్స్ వేస్తారు కదండి అవతల ఉన్నటువంటి లాయర్లు, ఘోరంగా ఉంటాయి. మన తెలుగు సినిమాలో కూడా మనం చూసాం, ఆమె మీద అత్యాచారం జరిగిద్ది, కేసు పెట్టిద్ది, కోర్టుకు వెళ్ళిద్ది, అందులో లాయర్ అడుగుతాడు వాడు, మరి వాడికి ఆడపిల్లలు ఉన్నారా లేదా, వాడి పెళ్ళాము ఉందా లేదా అని అనుమానాలు మనకు వస్తాయి, వాడు అమ్మకు పుట్టాడు అది అనుమానాలు కూడా మనకు వస్తాయి. ఎందుకంటే వాడు అడిగే వాటి ఉంటాయి, అదేమంటే వాడేమంటాడు ఈ సినిమాలో చూపిస్తాడు, మనం కాకపోతే ఇంకొకటి వాదిస్తాడు వాడి తరపున, అసలు ఎవడూ వాదించలేదంటే కోర్టు వాడికి ఒక లాయర్ని ప్రొడ్యూస్ చేసిద్ది, ఆబ్వియస్లీ వాడు వీడిని గెలిపించాలనే కదా వాడు వాదిస్తాడు, అదే మనం డబ్బులుసుకుని వాదిస్తున్నాం అంతే, సో ఇది మన ప్రొఫెషన్ అని చెప్పేసి అంటాడు. చెప్పించు కొట్టాలనిపించింది నాకు, అదేటువంటి ఎదవ కోతలు కూస్తే తప్పు చేసింది వీడని తెలుసు, అన్ని క్లారిటీ వీళ్ళకు ఉంటుంది, ఎగైన మరలా వాడిని తప్పు చేయదని చెప్పేసి ప్రూవ్ చేద్దని వాదిస్తారే, కడుపు కండం తింటారు పెంట తింటారో నాకు అర్థం కాదు అటువంటి లాయర్లు. అండ్ కొంతమంది జడ్జిలుగా ఉంటారు, వాళ్ళు యువతలు వాదిస్తున్న లాయర్ అవతల వాదిస్తున్న లాయర్లు ఉంటారు కదా, వీళ్ళలో మరల సీనియరిటీని బట్టి తెలిసి మీద రెస్పెక్ట్ ఇస్తాం కావచ్చు, లేదంటే వాళ్ళకి కొంచెం ఫీజిబిలిటీ ఇస్తూ ఉంటారు. మొత్తం ఈ సినిమాలో మీరు చూడొచ్చండి, కోర్టులో సీన్స్ ఎలా ఉంటాయి, జడ్జి ఎలా ఉంటాడు, ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి,
సీరియస్లీ మనం బయట సినిమాలు చూస్తూ ఉంటాం, మొత్తం తెలుగులో ఉంటుంది, అంత సీన్ ఉండదు అక్కడ. ఇంగ్లీష్ ఏంటో, టెర్మినాలజీ ఏంటో, ప్రతి దానికి డాక్యుమెంట్ ఇవ్వటం, ప్రూఫ్లు ఇవ్వటం, అండ్ తర్వాత వాయిదాలు వేయటం. అబ్బో, ఈ సినిమా చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది. సినిమా సీరియస్ చాలా చాలా బాగుంది. మలయాళంలో 100 కోట్లు కలెక్ట్ చేసింది. మన తెలుగు సినీ హీరోలలో ఈ మోహన్ లాల్ క్యారెక్టర్ కనుక వెంకటేష్ కనుక వేసి, శ్రీలేని లాంటి పర్సన్ కనుక హీరోయిన్గా చేసి, ఏది అనశ్వర రాజన్ క్యారెక్టర్ కనుక చేసి, సినిమా కనుక రీమేక్ చేసి వదిలినట్టయితే బంపర్ హీట్ కొట్టేది. బట్ ఈలో పాలేడు వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి కూల్. సినిమా అయితే చాలా బాగుంది చూడండి. మెయిన్ ఈ సినిమా నేను ఏం చెప్పదలుచుకున్నాను, ఈ సినిమా ద్వారా, సారీ, ఈ సినిమా నుంచి నేను వీడియో ఇవ్వటం ద్వారా నేను మీకేం చెప్పదలుచుకున్నానంటే, మన సిస్టమ్ ఎలా ఉంటుంది, లాయర్లు ఎలా ఉంటారు, కోర్టులు ఎలా ఉంటాయి, జడ్జిలు ఎలా ఉంటారు, పోలీసులు ఎలా ఉంటారు, మధ్యలో చుట్టుపక్కల జనాలు ఎలా ఉంటారు, అన్నీ కూడా మనం ఈ సినిమాలో చూడవచ్చు. ఆత్మస్థైర్యం ఉంటే, పంచభూతాలు మనకు సాయం చేస్తే, మన ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే, ఆ దేవునితో సా అని ఈ సినిమా ద్వారా మరొక్కసారి మనం అంతా కూడా మనల్ని మనం గొప్పగా మలుచుకోవచ్చు, అట్ దిస్ మనల్ని మనం మార్చుకోవచ్చు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడండి.